అంతులేని కథ. ఒక విలక్షణ నటుడిగా, అభిరుచి గల నిర్మాతగా తనదైన ముద్రని సినిమా రంగంలో వేశారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అన్నిటికీ మించి మెగాస్టార్ చిరంజీవికి సన్నిహితుడిగా, ఆయనతో కలిసి సినిమా ప్రస్థానాన్ని చేసినటువంటి నటునిగా కూడా ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది. ఆయనే జీవి నారాయణరావు గారు. ఆయనతో మనం ఉన్నాం ఈరోజు ఫ్యాక్ట్ ఫైండింగ్లో ప్రత్యేక అతిథి జీవి నారాయణరావు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. నారాయణరావు గారి కెరియర్ అసలు ఎలా ప్రారంభమైంది? సినిమా ప్రస్థానంలో రకరకాల క్యారెక్టర్స్ని చూసాం, కానీ మొదటి సినిమాతోనే ఒక బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నటువంటి తెలుగు నటుల్లో అతి కొద్ది మందిలో మీరు ఒకరు. ఆ విశేషాలు ఏంటి? అంటే నా సినీ ప్రస్థానం అంటే చెప్పాలంటే ముందుగా అసలు నేను వచ్చిందే సినీ పరిశ్రమ నుంచి. ఎందుకంటే అంటే నా గురించి రెండు మాటలు చెప్పాలి కనుక చెప్పాల్సి వస్తే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా అమ్మగారు నాన్నగారి గురించి. మా నాన్నగారు పెద్ద డిస్ట్రిబ్యూటర్, నవయుగా ఫిల్మ్స్ అని ఆ రోజుల్లో అత్యంత పెద్ద డిస్ట్రిబ్యూషన్ సంస్థ నవయుగా ఫిల్మ్స్, దాని అధినేత మా నాన్నగారు. అయితే సినిమా పరిశ్రమలోనే ఉన్నాను నేను. మా నాన్నగారు అప్పుడు రాయలసీమలో గుంటకల్లో ఉండి డిస్ట్రిబ్యూషన్, ఆ రాయలసీమ అంతా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆల్మోస్ట్ అక్కినేని నాగేశ్వరరావు గారి, ఎన్టీ రామారావు గారి కొన్ని వేల సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసిన సంస్థ అది. సో సినీ పరిశ్రమలోనే పుట్టాను, సినీ పరిశ్రమలోనే పెరిగాను. తర్వాత నాన్నగారు హైదరాబాద్లో ఉండి, హైదరాబాద్ సారథి స్టూడియోస్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉండేవారు. సో సారథి స్టూడియోస్ కూడా ఒకప్పుడు మాదే. సో సినిమా పరిశ్రమ నాకు కొత్తది కాదు. కాకపోతే నాకు చిన్నప్పటి నుండి రంగస్థలం మీద మక్కువ ఎక్కువ. అందుకని నేను నా 13 అంటే శకుంతల నాటకంలో మేనక పాత్ర వేశాను. వేసి రంగస్థల ప్రవేశం చేసిన తర్వాత అనేక నాటకాలు వేస్తూ హైదరాబాదు వచ్చిన తర్వాత హైదరాబాదులో నాట్య విద్యాలయాన్ని స్కూల్ ఆఫ్ యాక్టింగ్, అందులో ట్రైనింగ్ తీసుకుని తర్వాత నాటకాలు వేస్తూ వచ్చాను. ప్రతాపరుద్రుడు, తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్, ఇలా అనేక నాటకాలు అనేక ఊళ్ళలో ప్రదర్శనలు ఇస్తూ నాటక రంగం కూడా నేను ప్రవేశం చేశాను. అంటే దగ్గర దగ్గర నా ప్రస్తావన మీకు చెప్పాలంటే నటనకు సంబంధించి 50 ఏళ్ళు దాటిపోయింది, 55 ఏళ్ళు, 55 ఇయర్స్. అలా చేస్తున్న టైంలోనే నాకు ఇంకా నేర్చుకోవాలి సినిమా ఇంకా స్టడీ చేయాలనే ఉద్దేశంతో మెడ్రాస్లో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనే సంస్థ ఉంది. అంటే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడం 4 భాషలకి సంబంధించింది ఆ పెద్ద సంస్థ. వాళ్ళు ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు, దానికి దేవదాస్ కనకాల గారు లెక్చరర్. అందులో జాయిన్ అవుదామని అప్లై చేస్తే నాకు రజనీకాంత్కి సీట్ వచ్చింది. నేను, రజనీకాంత్, ఇంకా నా మిత్రులు కొంతమంది అందరూ అందులో చదివాం. ఆ చదువుకున్న టైంలో, పరీక్షల టైంలో మాకు లెక్చరర్గా మాకు మార్కులు వేయడానికి విశ్వనాథ్ గారు, బాలచంద్ర గారు, బాపు గారు ఇలాంటి మహానుభావులు, బిఎన్ రెడ్డి గారు, మహామహులు, అంటే అందరికీ ఛాంబర్ అనేది ఇట్స్ ఏ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్. సో అందరికీ ఇది మాది, మా స్కూల్, మా పిల్లలు చదువుకుంటున్నారని మమ్మల్ని పికప్ చేసి మాకు సినిమాలో అంతులేని కథలో వేషం ఇచ్చారు. అందులో తొలిసారి నటించింది రజనీకాంత్, నేను, శ్రీప్రియ, జయప్రద ఒక్క సినిమా చేసింది కానీ అంత పేరు రాలా. ఈ సినిమాతోనే ఆవిడ పెద్ద స్టార్ అయింది. తర్వాత శ్రీప్రియ, మన దృశ్యం డైరెక్ట్ చేసిందే అమ్మాయి శ్రీప్రియ గారు, పటాపటి జయలక్ష్మి, ఇలా అందరూ కొత్త వాళ్ళే. కమల్ హాసన్, ఓకే, గెస్ట్ అపీరెన్స్లో కమల్ హాసన్, అంటే ఒరిజినల్గా నా వేషం కమల్ హాసన్ వేసాడు తమిళంలో. ఓకే. అలా బాలచంద్ర గారు మాకు ఛాన్స్ ఇవ్వడం వల్ల మేము సినిమాలోకి రావడం జరిగింది. తొలి చిత్రమే అది ఘన విజయం సాధించింది, మీ అందరికీ తెలుసు. 175 రోజులు ఆడిన సినిమా ఆ రోజుల్లో, బ్లాక్ అండ్ వైట్ సినిమా, అతి చిన్న బడ్జెట్లో తీసి అతిపెద్ద హిట్ అంటే అంతులేని కథ వేరే ఫస్ట్ చెప్పుకోవాలి. అంటే ఆ సినిమా మొత్తం తెలుగులోనే తీశారా ముందు, లేదంటే తమిళ తెలుగు? ఒరు తొడర్ కథ అంటే ఆవిడ ఒక సీరియల్ అనేది ఆ సినిమా టైటిల్, సుజాత గారు చేశారు తమిళ్. నా క్యారెక్టర్ కమల్ హాసన్ గారు చేశారు.
మిమ్మల్ని ఆ క్యారెక్టర్కి ఎంపిక చేయడానికి కారణం ఎందుకంటే మీ క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. హీరో పాత్ర ఒక రకంగా హీరో పాత్ర ప్రధానమైన పాత్ర, హీరోయిన్ తర్వాత అత్యంత ప్రధానత ఉండేది మీ పాత్ర. మా గురువు గారు గొప్పతనం ఏంటంటేనండి, యాక్చువల్గా కమలహాసన్తోనే చేయొచ్చు. మళ్ళీ రీమేక్ చేసిన కమలకి తెలియచ్చు, కమలహాసన్ ఆల్రెడీ సినిమాల్లో చేస్తున్నాడు, తమిళంలో సూపర్ హిట్ అయింది. ఆయన గొప్పతనం ఏంటంటే ప్రతిసారి కొత్త ఆర్టిస్టులతో చేస్తాడు ఆయన, ఎందుకంటే ఆ ఫ్రెష్నెస్ ఉంటుందని ఫీలింగ్ ఆయనకి. ఆయన అనుకున్న పాత్రలు అలాగే వస్తాయి, ఇంకా ఇంప్రూవ్ అవుతాయి అనే ఒక నమ్మకం ఆయనకి ఎక్కువ. అందుకని ధైర్యంగా ప్రతిసారి కొత్త ఆర్టిస్టులు ఇంట్రడ్యూస్ చేసేవాడు ఆయన. యాక్చువల్గా తమిళ ఆర్టిస్టులతోనే తెలుగులో కూడా తీయచ్చు, సుజాత గారు అందరూ తెలుగు పాపులర్. ఇక ఆయన ఆయన చేతిలో పడితే అసలు ఆయనే ట్రైన్ చేసేస్తాడు. ఈజ్ ఎ బిగ్ యూనివర్సిటీ. అయితే ఆయన కొత్త వాళ్ళని మళ్ళీ ట్రై చేయాలి అని ఆ వేషం నాకు ఇచ్చి కమల్ హాసన్ గారికి గెస్ట్ వేషం ఇచ్చారు. అందులో ఆయన కూడా కనపడాలని చెప్పి గెస్ట్ వేషం బెంగాలీ క్యారెక్టరు కమల్ హాసన్ గారు చేశారు. సో ఆయన చేతిలో పట్టడం అనేది ఒక గొప్ప అదృష్టం. పైగా ఫ్రెషర్స్కి ఇట్స్ ఎ స్కూల్ బై హిమ్సెల్ఫ్. అలా మేము ట్రైనింగ్ అయ్యి సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఇక సినిమాలు అటు రజనీకాంత్కి తమిళ్లో వచ్చాయి, ఆయన తెలుగు సినిమాలు చేశాడు, నేను తెలుగు సినిమాలు చేశాం. ఇలా చేస్తున్న టైంలోనే మేము ఒక ఆయన అక్కడ ఒక 5-6 సినిమాలు చేశారు, నేను ఇక్కడ 5-6 సినిమాలు చేశాను హీరోగా. అంటే రజనీకాంత్ గారికి కూడా ఫస్ట్ తెలుగు పిక్చరే చేశారు? ఫస్ట్ తెలుగు పిక్చర్, ఇదే సైన్ చేసిన సినిమానే అంతులేని కథ. ఓకే, మా ఇద్దరు జీతం చెప్తే కూడా నవ్వుతారు మీరు, 1,000 రూపాయలు జీతం ఇంటి మొత్తం సినిమాకి. సినిమాకి 100 రూపాయలు అడ్వాన్స్. ఆ 100 రూపాయలు అడ్వాన్స్ ఇద్దరు మైలాపూర్లో ప్రొడ్యూసర్ గారి ఇంటి దగ్గర తీసుకుని ఆ చెక్కు తీసుకుని వడపల్లికి వెళ్ళి వడపల్లిని టెంపుల్లో పెట్టి దండం పెట్టుకుని కెరీర్ స్టార్ట్ చేసాం ఇద్దరు. ఇవాళ ఆయన అంత మంచి పొజిషన్లో ఉన్నాడు, ఆయన అదృష్టం. ఇక నాకు కూడా ఆయనంత మంచి స్నేహం అప్పటి నుంచి కూడా. మేమిద్దరం ఒకే రూమ్లో ఉండేవాళ్ళం, సినిమాలు ఎక్కడ షూటింగ్కి వెళ్ళినా కూడా ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. అయితే మాకు 5వ సినిమానో 6వ సినిమానో చిలకమ్మ చెప్పింది. చిలకమ్మ చెప్పింది అనే సినిమా బాలచంద్ర గారి కో డైరెక్టరు ఈరంక శర్మ గారు దర్శకుడు అయ్యారు ఆ సినిమాతో. ఆయన గొప్ప దర్శకుడు, చాలా సీనియర్ మోస్ట్ డైరెక్టర్ అన్నమాట. అయితే ఆ చిలకమ్మ చెప్పింది సినిమాలో నేను, శ్రీప్రియ గారు హీరో హీరోయిన్స్, రజనీకాంత్, సంగీత గారు, ఓకే, ముత్యాలముఖ సంగీత గారు అద్భుతమైన సినిమా. అది కూడా నా కెరీర్లో మరపురాని పాత్ర. నాకు దగ్గర దగ్గర ఒక 10 బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ వచ్చాయి దానికి. ఏమండి అంతులేని కథ తెలుసు మీకు, నంది అవార్డు వచ్చింది అప్పట్లోనే ఫస్ట్ పిక్చర్. అంతులేని కథలో ఆ పాట తాళికట్టు శుభవేళ అనే పాట, మహానుభావుడు ఎక్కడున్నాడో బాలు ఆయన గాత్రం, ఆయన టాప్ 10 సాంగ్స్లో ఈ సాంగ్ ఉంటుంది సార్. 1,000 పాటలు పాడితే టాప్ 10 సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ పాట ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా అంత ఆదరణ వచ్చింది ఆ పాటకి. ఇన్నేళ్ళైనా, ఇప్పటికంటే 45 ఏళ్ళైంది ఆ సినిమా రిలీజ్ అయ్యి, 45 ఇయర్స్, ఇప్పటికీ ఎవరు మర్చిపోరు ఆ పాట. కానీ యేసుదాస్ గారి దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, అటు రజనీకాంత్ గారికి ఒక సూపర్ హిట్, నాకు సూపర్ హిట్, అసలు ఆ సినిమా పట్టమే ఒక అదృష్టం సార్. కదా మీ యాక్టింగ్ కూడా అందులో అద్భుతంగా, బాలసుబ్రహ్మణ్యం గారు పాడినది మీరు స్టేజ్ పైన మిమిక్రీ ఎక్స్పోజన్స్ అంటే ఎక్స్ప్రెషన్స్ కానీ అవి కానీ అద్భుతంగా ఉంటుంది. దానిపైన దానికంటే అంటే యాక్చువల్గా దానికి డాన్స్ మాస్టర్ కూడా లేడండి, 6 నిమిషాల పాట అది, డాన్స్ మాస్టర్ లేడు. అప్పటికే కమల్ హాసన్ గారు సినిమాలు చేసేస్తున్నారు, బాగా బిజీగా ఉన్నారు. అయితే బాలచంద్ర గారు ఒకసారి వచ్చి అబ్బాయికి కొంచెం చెప్పేసి వెళ్ళి, కొత్త అబ్బాయి కదా అని అన్నారు. పొద్దున్నే ఫస్ట్ డే షూటింగ్ కమల్ హాసన్ గారు వచ్చారు. వచ్చి నారాయణరావు ఇట్లా చేశాను, ఇట్లా చేశాను, ఇట్లా చేశాను, ఈ ఫీల్తో చేశాను, ఈ ఫీల్తో చేశాను, క్యాచ్ చేయి కరెక్ట్గా అని. అప్పటికే నేను చూశాను 2-3 సార్లు ఆయన సినిమా. ఓకే, సో నాకు కేక్ వాక్ అయిపోయింది. సో ఆయన చెప్పి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 3 డేస్ షూటింగ్ చేశాం ఆ సాంగ్. సాంగ్ అంతా పూర్తి అయిపోయాక బాలచంద్ర గారు స్టేజ్ మీదకి వచ్చారు. నారాయణరావు బాగా చేసావయ్యా, కమల్ హాసన్ చేసిన దాంట్లో 80% చేసావు, కానీ ఇది ఆంధ్ర ఆడియన్స్కి మాత్రం 100% అవుతుందయ్యా, బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు ఆయన. అది నాకు దక్కిన ఆశీర్వాదం. సో అలాగా కమల్ హాసన్ గారి వారి సలహాలతో ఆ సాంగ్ చేయడం జరిగింది. అందుకే ఇన్నేళ్ళు చిరస్థాయిగా పాట నిలబడిపోయింది. తర్వాత మీ కెరియర్లో సినిమా ప్రస్థానంలో అంటే ఒక నటుడిగా, యాక్చువల్గా సినిమా బ్యాక్గ్రౌండ్ అయినా మీరు డిస్ట్రిబ్యూటర్గా వారసుడిగా వచ్చినటువంటి వ్యక్తి, అంటే ఆ రోజుల్లో మీరు చెప్పినట్టు నవయుగ ఫిలిమ్స్ కానీ
పూర్ణ పిక్చర్స్ కానీ ఇవి రెండే అత్యంత పెద్ద కంపెనీలు ఆ డిస్ట్రిబ్యూషన్ సంస్థలకు సంబంధించారు. నటుడిగా మారాలి అనేటువంటిది మీ అభిలాష నుంచి వచ్చిందా, మీ తండ్రి గారు ఆ విధంగా ప్రోత్సహించారు? ప్రోత్సహించలేదండి, ఆయనకు అసలు ఇష్టం లేదు. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు మా మేము నలుగురు అన్నదమ్ములు అయితే ఒక్కడైనా డాక్టర్ని చేయాలని కోరిక. నేను మా ఇంట్లో అందరికంటే చిన్నవాడిని. పెద్ద ఆయనేమో ఆడిటర్ అయ్యాడు, రెండో ఆయనేమో ఇంజనీర్ అయ్యాడు, మూడో ఆయనేమో క్యాటరింగ్ టెక్నాలజీ నేర్చుకున్నాడు. ఎవ్వరూ డాక్టర్ అవ్వడానికి ప్రయత్నించలేదు. నన్ను చేయాలని ఆయన పట్టుదల. అందుకని సారథి స్టూడియోస్ ఆయన మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నా కూడా నన్ను స్టూడియోలోకి రానిచ్చేవారు కాదు. ఎక్కడ ఇది అలవాటు అయిపోద్దో అని. కానీ నాకులో ఉన్న తృష్ణ నాకు నాటక రంగం వైపు మళ్ళించింది. ఓకే, నాటక రంగంలోనూ ప్రవేశం వచ్చింది. మహామారి నాట్లు అందరితోనూ, అప్పట్లోనే నేను యాక్చువల్ నూతన్ ప్రసాద్ గారితోను, కోట శ్రీనివాసరావు గారితోను, ఏఆర్ కృష్ణ గారిని, పద్మభూషణ్ ఆయనతోను, సో ఇలా దేశరాజు హనుమంతరావు గారిని, ఆయన మమ్మల్ని ట్రైన్ చేసేవాడు. సో ఇలా నాటక రంగం చేసిన తర్వాత ఇంట్లో చెప్ప పెట్టకుండా రెండు మూడు సార్లు మెడ్రాస్ పారిపోయాను కూడా. వెళ్ళిపోయి అక్కడ మెడ్రాస్లో ఉండి అక్కడ బస్తాలు మోసి హోటల్లో పనిచేసి ఇంట్లో తెలియకుండా అక్కడ ప్రయత్నించేవాడు. ఎందుకంటే ఇక్కడ స్టూడియోలోకి రానివ్వరు కదా, తెలుగు ఇండస్ట్రీకి రానివ్వరని అక్కడికి వెళ్ళి ట్రై చేసేవాడు. మరి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లోకి ప్రవేశం అనేది ఎలా జరిగింది? తర్వాత అక్కడ నన్ను పట్టి తీసుకొచ్చారు. నన్ను తీసుకొచ్చిన తర్వాత మా ఫాదర్ అప్పుడు, సరేలే నీకు ఇంత ఇంట్రెస్ట్ ఉంటే కనీసం డిగ్రీ వరకు అన్నా చదువు. అప్పుడు నా 10th క్లాస్. ఓకే, డిగ్రీ ఫినిష్ చెయ్యి, డిగ్రీ ఫినిష్ చేసినాక నీ ఇష్టం వచ్చినట్టు చేద్దాం కానీ, నీ ఇష్టం వచ్చినట్టే చేద్దాం కానీ అప్పుడు ఒప్పుకుంటే. అప్పుడు వచ్చి నేను న్యూ సైన్స్ కాలేజ్ అమీర్పేట్ ఫస్ట్ బ్యాచ్ ఓకే డిగ్రీ ఫినిష్ చేసి బీకామ్ చేసి, అప్పుడు దేవదాస్ గారు అప్పుడే పూణె నుంచి వచ్చారు చదువుకుని. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కలిసి, సార్ ఇట్లా ఇన్స్టిట్యూట్కి వెళ్దాం అనుకున్నాంటే ఆయన పూణె అప్లై చేయమన్నారు. ముందు చేశా, అక్కడ నాకు సీట్ రాలా. ఓకే, రాకపోతే మళ్ళీ చేంబరు వాళ్ళు ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత ఈ ఇన్స్టిట్యూట్లో చేరా. సో అది ఆ జీల్ అండి, అది ఏంటో ఇన్స్టింక్ట్ అంటారు దాన్ని యాక్చువల్గా. ఆ ఇన్స్టింక్ట్ అనేది కలిగిన తర్వాత దాన్ని మార్చడం కష్టం. ఎందుకంటే అది చేయకపోతే ఇంకేమై ఉండేవాడినో, బహుశా ఏమీ కాకుండా ఉండిపోయి ఉండేవాడినేమో. అందుకని అలాగే మా నాన్నగారు కూడా ఎంకరేజ్ చేయడం, ఇన్స్టిట్యూట్కి వెళ్ళటం, నేను మెడ్రాస్లో ఉండటం. మెడ్రాస్లో అప్పటికే మా బావగారు పెద్ద ప్రొడ్యూసర్, త్రిమూర్తి ప్రొడక్షన్స్ అని, గారపాటి సాంబశివరావు గారు. ఓకే, ఆయన త్రిమూర్తి ప్రొడక్షన్స్ మీద కృష్ణగారితో 17 సినిమాలు తీశారు, 17 ఫిల్మ్స్. ఆయన అక్కడే లా కాలేజీలో చదువుకున్నా. సో నేను మెడ్రాస్లో వారింట్లోనే ఉండి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చదువుకునేవాడిని. అలాగా ప్రస్థానం స్టార్ట్ అయింది. అంతరేణికత్వం ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. ఎందుకంటే అంత మొదటి చిత్రమే అంత సూపర్ హిట్ అవ్వటం, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ తాళికట్టు సువేళ్ల పాట వినిపించడం, దాంతో అసలు టోటల్ సినిమానే వెళ్ళండి, ఒక పాట అని కాదు ఆ సినిమానే, ఇట్స్ ఏ క్లాసిక్ స్క్రీన్ ప్లే, అద్భుతమైన స్క్రీన్ ప్లే, అద్భుతమైన ఫోటోగ్రఫీ. ఇక ఎంఎస్ విశ్వనాథ్ గారి మ్యూజిక్, ఆత్రేయ గారి రచన, అన్నీ అమరే అన్నమాట. ఫస్ట్ పిక్చర్కి అవన్నీ అమరటం అనేది చాలా, అసలు ఆత్రేయ గారు ఎంత బాగా రాశారు పాటలు, ఎంఎస్ విశ్వనాథ్ గారి ట్యూను, బాలు గారు, సుశీల్ గారు పాడటం, యేసుదాస్ గారు, అందరూ అంత టాప్ టెక్నీషియన్స్ అనమాట. చాలా బడ్జెట్ సినిమా అది. దాని బడ్జెట్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇవాడు 6 లక్షలు దాని బడ్జెట్, 6 లాక్స్. ఈ రోజుల్లో సినిమా మొత్తం బిస్లరీ వాటర్ బాటిల్ కూడా రాదు, మొత్తం సినిమా ఫస్ట్ కాపీ 6 లక్షలు. ఓకే, జయప్రద గారికి మొన్న కూడా కలిసా నేను, జయప్రద మాటల మీద సరదాగా అనుకుంటే ఆ రోజులు గుర్తు చేసుకున్నాం. మొన్న ఒక వెబ్సైట్ చేసాం, వెబ్ సిరీస్, రాజేంద్ర ప్రసాద్, జయప్రద గారు, నేను, లవ్ అట్ 65 అని ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది. ఓకే ఓకే, మాటల మీద అంటుంది ఏంటి జయప్రద మనకు అంతే కదా ఉండే, అంతే మన నాకు మాత్రం మీకు నీకు ఇచ్చి ఉంటారులే బాగానే డబ్బు ఆ సినిమా కన్నా, అప్పుడు ఒక సినిమా చేసింది, నాకెంత ఇచ్చారు 3000 ఇచ్చారు. కానీ మా మధురానుభూతులు ఆ సినిమాలో వర్క్ చేయడమే ఇట్స్ ఏ చాలా గొప్ప అనుభూతి. ఇప్పటికీ మీ రిలేషన్స్ అంటే రజనీకాంత్ గారితో మీ రూమ్మేట్గా అందరూ బాగున్నాయి సార్. మా అదృష్టం ఏంటంటే మాకు ఎప్పుడూ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ రాలేదు. ఎవరి సక్సెస్ వాళ్ళది, ఎవరి సంపాదన వాళ్ళది, బట్ ఫ్రెండ్షిప్ మాత్రం అలాగే ఉంది. ఇప్పటికీ మేము కలిసి ఎప్పుడు మాట్లాడుకున్నా చాలా సరదాగా, సిగరెట్ కాల్స్తుంటే ఒకటి సిగరెట్ ఒకటి తీసుకోవడం, కాల్చుకోవడం, లేదా భుజాలు ముచ్చేసి ఏరా ఎవరే అనుకోవడం, ఇలాంటి సరదాలు ఉన్నాయి. కానీ చిరంజీవి గారు కొంచెం పాలిటిక్స్ కదా వెళ్ళిన తర్వాత కొంచెం మర్యాదగా బాగోదిలే బయటాడు, మేము ఫ్రెండ్స్ మేము రూమ్లో ఉన్నప్పుడు ఎలాగైనా మాట్లాడుకోవచ్చు అనుకునేవాళ్ళం అండి. అలాగా రజనీకాంత్ గారు నేను చాలా 2-3 సినిమాలు చేసాం. ఆ తర్వాత ఇక చిరంజీవి గారు మా ఇన్స్టిట్యూట్కి వచ్చి జాయిన్ అయ్యారు. అసలు ఫస్ట్ చిరంజీవి గారితో మీకు పరిచయం
ఎలా జరిగింది? చిలకమ్మ చెప్పింది సినిమా గురించి చెప్పారు కదా, ఆ సినిమా చెప్పారు, ఆ సినిమా సమయంలో మీరు కలిశారు. చిలకమ్మ చెప్పింది సినిమా పాలకుల్లోనే షూటింగ్ చేశాం, మూడు షెడ్యూల్ సినిమా అంతా అక్కడే మూడు నెలలు తీసాం. ఓకే, చేస్తే అక్కడికి చిరంజీవి గారు వచ్చారు, ఆయన పక్కనే కదా ఊరు, పాలకుల పక్కన మదర్ దాడితే ఆయన ఊరు. మా షూటింగ్ జరుగుతుందని తెలిసి అది ఆయన చేయకుండా హరిబాబు గారు కూడా వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆ నిర్మాత గారు, సరే ఆయన ఒకరోజు షూటింగ్కి వచ్చారు, వచ్చి సాయంకాలం దాకా మమ్మల్ని అబ్జర్వ్ చేశారు. మా షూటింగ్లో ఎలా ఉండేదంటే ఒక ఆర్టిస్టు లేదా టెక్నీషియను విడిగిడిగా అలాగ ఉండేవాళ్ళం కాదు. రజనీకాంత్ నేను మేమే ట్రయలింగ్ దోసేవాళ్ళం, మేమే టచ్అప్లు ఇచ్చేవాళ్ళం, మేమే స్క్రిప్ట్ దగ్గర చేసేవాళ్ళం డైరెక్టర్కి. ఆ యూనిట్ వర్క్ అంతా చూసి ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు చిరంజీవి గారు, రజనీకాంత్ నేను ఇద్దరం కూడా. తర్వాత ఆయన హేమసుందర్ గారు అని ఉండేవారు, హేమసుందర్ గారు నంది అవార్డు వచ్చింది ఆయనకు కూడా. అంతా మేమందరం టీమ్గా వర్క్ చేయడం ఆయన బాగా ఇన్స్పైర్ చేసింది, చాలా బాగుంది మీ వర్క్ నేను కూడా చేరదాం అనుకుంటాను అంటే మేము అప్పుడు సలహా ఇచ్చింది, నేను ప్రాపర్గా ట్రైన్ అయ్యి వచ్చేస్తే ఇక నీకు ఎక్కడ డోకా ఉండదు, ధైర్యం ఉంటుంది, మీరు వచ్చి చెన్నై వచ్చేసి మా ఇన్స్టిట్యూట్లో చేరండి అంటే అప్పుడు ఆయన వచ్చి చెన్నై వచ్చి మా ఇన్స్టిట్యూట్లో చేరారు. ఓకే, టూ ఇయర్స్ ఉండేది, వారి టైంకి వచ్చేసరికి 1 ఇయర్ చేశారు దాన్ని కోర్సుని. ఆయనకి 1 ఇయర్ కూడా పూర్తి కాకముందే వేషం వచ్చేసింది, పూర్తి చేయకముందే సినిమాలో ఛాన్స్ వచ్చింది. అయినా కూడా మాతో అప్పుడప్పుడు వచ్చి కూర్చోవడం, మాతో స్పెండ్ చేయడం అలా చేస్తూ ఉంటాం. అంటే ఆయన అక్కడ ఫస్ట్ పరిచయం అయిన తర్వాత ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత కూడా మీతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయిందా? అవునండి, ఎందుకంటే అక్కడ మాస్టర్ గారు, మా మాస్టర్ గారు దేవదాస్ గారు కదా, అందుకని నేను రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాడిని. షూటింగ్ ఎప్పుడు గ్యాప్ ఉన్నా వెళ్ళి నేను ఇన్స్టిట్యూట్లో స్పెండ్ చేస్తుండేవాడిని. అండ్ మోర్ ఓవర్ ఐ వర్క్డ్ యాజ్ అ ఇన్స్ట్రక్టర్ ఇన్ ద సేమ్ ఇన్స్టిట్యూట్. నేను చదువుకున్న ఇన్స్టిట్యూట్లోనే నేను ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేశాను, దేవదాస్కి అసిస్టెంట్ చేశాను మాస్టర్ గారికి. సో ఈ ఫ్రెండ్షిప్ అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. అప్పుడు చిరంజీవి గారు, సుధాకరు, హరిప్రసాద్ రూమ్మేట్స్, అందుకని నేను కూడా రూమ్మేట్ అని అనుకుంటారు. యాక్చువల్గా మేము ముందే సినిమాల్లోకి వచ్చేసాం, కానీ అదే చనువులో మేమంతా కలిసి స్పెండ్ చేయడం అలా చేస్తూ ఉండేవాళ్ళం. నాకు ఎప్పుడు మా స్నేహం రోజులు గుర్తు చేసుకున్నా కూడా మంచు పల్లకి సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది, మీకు గుర్తుందో లేదు, పెద్ద వంశీ గారి డైరెక్షన్, ఫస్ట్ పిక్చర్ అనుకుంటా అది కూడా వంశీ గారికి ఫస్ట్ పిక్చర్, ఫస్ట్ పిక్చర్ అందులో 5 హీరోస్ మేము. దాంట్లో ఫస్ట్ సాంగ్ ఉంటుంది, టైటిల్ సాంగ్, పగలు తీకటిలో కలవక ముందే కలుసుకుంటాం ప్రతి సాయంత్రం అని అద్భుతమైన సాంగ్, రాజన్ నాగేంద్ర గారు మ్యూజిక్ చేశారు. అలాగా ఆ ఫ్రెండ్షిప్, ఆ గోడల మీద కూర్చోవడం, ఈనాటి హ్యాపీ డేస్ ఆ రోజుల్లో మంచు పల్లకి. నేను, రాజేంద్ర ప్రసాద్, సాయిచంద్ గారు, తర్వాత గిరీష్, చిరంజీవి గారు, మొత్తం 5 ఫ్రెండ్స్ అనమాట. ఈ 5 సుహాసిని లవ్ చేస్తాం. సుహాసిని ఇక అదే ఫస్ట్ పిక్చర్ తెలుగులో. ఓకే, తమిళ్లో చేసింది అదే క్యారెక్టర్, తెలుగులో కూడా ఆ అమ్మాయే ఫస్ట్ పిక్చర్ సుహాసిని గారు. ఆ సినిమా గుర్తు చేసుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. సో అలాగే ఉండేవాళ్ళం ఎక్కడ. అప్పట్లో మీకు ఇన్స్టిట్యూట్ ప్రారంభంలో కానీ ఆ కెరియర్స్ బిగినింగ్ స్టేజ్లో చిరంజీవి గారితో ఉన్న అటాచ్మెంట్ని బట్టి ఆయన ఇంత స్టార్ అవుతారు లేదా ఆయనకి ఈ కమిట్మెంట్ ఉంది, ఇది సాధిస్తారు అనేటువంటి ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా? ఇన్స్టిట్యూట్లో బాగానే షార్ప్గా ఉండేవారండి అప్పుడు, కలిగింది. కానీ మేమిద్దరం కలిసి యాక్ట్ చేసిన తొలి చిత్రం కుక్క కాటుకు చెప్పుదెబ్బ అని, ఈరంగ శరమ్ గారి డైరెక్షన్. ఓకే, చిరంజీవి గారు, నేను, చిరంజీవి గారు, మాధవి హీరోయిన్, ఈరంగ శరమ్ గారు డైరెక్షన్. ఆ షూటింగ్ టైంలో అబ్జర్వ్ చేస్తుంటే మేము ఈ 2 ఇన్స్టిట్యూట్లో ఎలా అయితే కష్టపడి చేసామో అంత కాకుండా దానికి మించి బేసికల్గా చిరంజీవి గారు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ట్రైన్ అయ్యి వచ్చారు. సో ఫిట్ బాడీ అప్పటికే, అండ్ డాన్స్ మీద ఎంత మక్కువ అంటే ఎంత షార్ట్ గ్యాప్ వస్తే టేప్ రికార్డ్ పెట్టుకుని డ్యాన్స్ చేసేవాడు. పబ్లిక్లో చూస్తున్నారా, జనం ఏమైనా చూస్తున్నారా, ఎవరన్నా ఏమైనా అనుకుంటారా అనే ఆలోచనే ఉండేది కాదు. సో ఆ క్రష్ పట్టుదల అప్పుడే చూశాను ఆయనలో నేను. సో అప్పుడే అనుకున్నాను ఈయన ఒకరోజు డెఫినెట్గా పెద్ద స్టార్ అయిపోతాడని. అంటే ఇప్పుడు డ్యాన్స్ నేను చేసేవాడిని, రజనీకాంత్ గారికి డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు, ఆయన పెద్ద చేసేవాడు కాదు. ఆయన ఏంటి డ్యాన్స్ క్లాస్కి రమ్మంటే రా, వచ్చేవాడు కదా, ఎలా నేను డ్యాన్స్ చేయ ఏంటి. ఆయనకు ఎప్పట్లో ఐడియాలు శత్రుఘ్న సిన్హా, ఆయనలాగా విలన్ అవ్వాలని ఆయన కోరిక. ఓకే, అందుకని ఏం చేసేవాడు, ఈయన అద్దం ముందు నుంచి ఆ సిగరెట్లు వేయడం, ఆ స్టైల్స్ ప్రాక్టీస్ చేసేవాడు. ఓకే, దట్ హెల్ప్డ్ హిమ్ అలాట్. అంటే దాన్ని ఏమంటారంటే మిర్రర్ మెడిటేషన్ అంటారు. అద్దంలో నిన్ను నువ్వు చూసుకుని కనుక కాన్సన్ట్రేట్ చేయగలిగితే దట్ గివ్స్ ఏ హయ్యర్ లెవెల్ ఆఫ్ మెడిటేషన్.
అందుకే పెద్ద పెద్ద మెడిటేటర్స్ కూడా అద్దం పెట్టుకుని అద్దం ముందు కూర్చుని ప్రాక్టీస్ చేస్తారు. ఓకే, సో అది ఇవాళ నేను తలుచుకుంటే అనిపిస్తుంది, ఆ రోజు అతను చేసిన కృషి. ఎవరిని నమ్మలే అతను, ఒక టీచర్ అవసరం లేదు ఆయనకి, హీ హిమ్సెల్ఫ్ ట్రాట్. ఓకే, ఎలా ఉంటే నేను బాగుంటాను, అందుకని ఏ గెటప్ వేసుకుంటే బాగుంటాడో ఆయన ఏ డైరెక్టర్ చెప్పక్కర్లా, ఏ సినిమాలోనే వారే ఉంటాడు ఆయన, ఆయన ఒదిగిపోతాడు. అలాగే చిరంజీవి గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఒక పక్క ఫైట్స్, ఒక పక్క డాన్స్, రెండింటినీ మేళవించి ఆయన అద్భుతమైన కెరీరు క్రియేట్ చేసుకున్నాడు. ప్లస్ పర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా, విశ్వనాథ్ గారి దగ్గర, బాలచంద్ర గారి దగ్గర, ఈరంగ శర్మ గారి దగ్గర, ఆయనే ఆయనకి పద్మభూషణ్ వచ్చిన రోజున వీళ్ళందరి పేర్లు చెప్పారు, వీళ్ళ దగ్గర నేర్చుకున్నాను నేను యాక్టింగ్ అని. హీస్ డౌన్ టు ఎర్త్, అంటే చాలా ప్రాక్టికల్గా చేసే మనిషి అనమాట. సో ఇవన్నీ మేళవింపుతో తయారైన మనిషి ఆ చిరంజీవి. ప్లస్ ఆ డిసిప్లిన్, మిలిటరీ డిసిప్లిన్ వచ్చేసింది ఆయనకి, బికాస్ హీ వర్క్డ్ యాజ్ ఏ స్కౌట్స్ అండ్ దీంట్లో ఫిజికల్ బాడీ వచ్చింది, అట్ ది సేమ్ టైం డిసిప్లిన్ వచ్చింది, దట్ హెల్ప్డ్ హిమ్. అంటే చిరంజీవి గారు ఆ టైంలో ఆయన ప్రాక్టీస్ చేసిన విధానం కానీ ఇవన్నీ చూస్తే, ఒకవైపు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాటలకు ఉన్న ప్రాధాన్యం డ్యాన్స్కి ఉండేది కాదు అప్పట్లో, అలానే ఫైట్స్ కూడా చాలా, అంటే కొన్ని థియేటర్స్ కొన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఫైట్లు పాటలు వచ్చినప్పుడు బ్రేక్ బయటకు వెళ్ళిపోయేటువంటి కల్చర్ కూడా ఉండేది ఆ రోజుల్లో. అవును, కొన్ని చోట్ల ఉండేది. అలాంటి వీక్ పాయింట్ మీద వర్క్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకోగలనని. యు ఆర్ ఆన్ రైట్ పాత్. సో